నెల్లూరు మాగుంటలేఓట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో సైన్స్ అండ్ హెరిటేజ్ ఎక్స్పో 2020 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఏపీఓ బ్రహ్మానందరెడ్డి, డీఈఓ జనార్దనాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. మొక్కల పెంపకం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చిన్నతనం నుంచి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. నేటి పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఎంతో అవసరమని తెలియజేశారు. వనంతోనే మనమని గుర్తు చెప్పారు. విశ్వసాయి ఎస్ఆర్కే హై స్కూల్లో ఈరోజు రేపు నిర్వహించబడుతున్నటువంటి సైన్స్ అండ్ హెరిటేజ్ ఎగ్జిబిషన్ చాలా విజయవంతంగా నడపడుతున్నది. ఈరోజు మార్నింగ్ 9:00కి డిఈఓ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు దీన్ని ఓపెన్ చేశారు. 400కు పైబడి మోడల్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నేను చాలా వరకు లైవ్ మోడల్స్ ఉన్నాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పేస్ ఆర్గనైజేషన్, ఇస్రో రీసెర్చ్ మరియు రోబోటిక్స్లో చాలా చక్కని మోడల్స్ ఇక్కడ రూపొందించడం జరిగింది. విశ్వసాయి ఎస్ఆర్కే హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు వివిధ రంగాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు, మా కళాశాలలో స్కూల్లో పనిచేసిన అధ్యాపక బృందము, అధ్యాపకేతర బృందము నిరంతర కృషి జరపడం వలన ఇంత చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతూ ఉన్నది. ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం అడవిలో ఉంటే, అరణ్యంలో ఉంటే ఏ రకం అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలిగే విధంగా నెలకొల్పడం జరిగింది. వివిధ రకాలుగా ఉపయోగపడే రోబోసు చక్కని ప్రశ్న ఇస్తాం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా అలెక్సా వాయిస్ రికగ్నైజింగ్ రోబో మరియు డ్యాన్సింగ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో వివిధ రకాలైన మోడల్స్, వర్కింగ్ మోడల్స్ మా పిల్లలు చేశారు. ఇవి చాలా చక్కగా ఉన్నాయి. అంటే మన ఇంటి రక్షణ కోసం ఉపయోగించే అలారంలు కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆటోమేటిక్గా వచ్చే అలారమ్స్ కానీ, ఒక వెహికల్ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటేటప్పుడు అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. ఆ విద్యుత్తుతో వీధి దీపాలు వెలిగించుకోవచ్చు. అలాంటి ప్రత్యేక మోడల్స్ ఉన్నాయి.